తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన విజయభేరి బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతుంది. ఉదయం మంతన నియోజకవర్గ కేంద్రంతో పాటు కమాన్పూర్ మండలాల్లో రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం రామగిరి మండలానికి బస్సు యాత్ర చేరుకున్న తర్వాత అక్కడి సింగరేణి కార్మికులు రైతులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన విజయభేరి బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతుంది. ఉదయం మంతన నియోజకవర్గ కేంద్రంతో పాటు కమాన్పూర్ మండలాల్లో రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం రామగిరి మండలానికి బస్సు యాత్ర చేరుకున్న తర్వాత అక్కడ సింగరేణి కార్మికులు రైతులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రిషికేష్ అందిస్తారు. రిషికేష్, రాహుల్ గాంధీ పర్యటన పూర్తి స్థాయిలో బస్సు యాత్ర చేపడుతున్నారు. అయితే ఇప్పటికే వరంగల్ లో ప్రారంభమైనటువంటి యాత్ర కాసేపట్లో పెద్దపల్లికి చేరుకోనుంది. పెద్దపల్లిలో పెద్ద ఎత్తున బస్సు యాత్ర అనంతరం ఆయన పెద్దపల్లిలోని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత సింగరేణి కార్మికులతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణి కార్మికులు వస్తున్నటువంటి సమస్యల పైన ఆయన మాట్లాడి ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాత ఆయన పాదయాత్ర ద్వారా కరీంనగర్ చేరుకుంటారు. ఆ తర్వాత రేపు ఉదయం ఆయన మేడిపల్లి ప్రాంతంలో ఆర్మూరు నిజామాబాద్ పర్యటనలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా కూడా రాహుల్ గాంధీ పర్యటన పెద్ద ఎత్తున ఇక్కడ భారీ ఏర్పాట్లు కాంగ్రెస్ శ్రేణులు చేసినటువంటి పరిస్థితి. అయితే బస్సు యాత్రతో పాటుగా ఆయన పాదయాత్ర ఎక్కడెక్కడైతే ప్రభావవంతం కాంగ్రెస్ ప్రభావవంతం ఉన్నటువంటి ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టి ఆ తర్వాత మిగతా ప్రాంతాలలో పాదయాత్ర కలిపి మొత్తంగా కూడా కాంగ్రెస్ విజయ యాత్ర బస్సు యాత్రను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీని తీర్మానం చేసింది. ఇప్పటికే వరంగల్ నుంచి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర కాసేపట్లో పెద్దపల్లి నగరానికి చేరుకొనుంది. సాయంత్రం పెద్దపల్లిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.